కలిసి నేను జీవనాన్ని అడగలేదు గానీ నాకున్న పరిమితమైన రాజకీయ అవగాహనతో 1994 లో అనుకోకుండా జీవనాన్ని ఓడిపోయిండు శాసనసభ్యుడిగా నాకు తెలిసినంత వరకు రెండు సంవత్సరాలు తిరిగే లోపల మల్ల ఈ జగిత్యాలలో ఉప ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికలల్లా 94 లో జరిగిన తప్పిదాన్ని సర్దిద్దుకోవడానికి ఈ గడ్డ మీద ఉన్న బిడ్డలు 50,000 పైన మెజారిటీ తోనే పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి శాసన సభకు పంపిస్తే ఆనాడు 26 మంది శాసన సభ్యులతోనే ప్రజా సమస్యల మీద అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని గడగడలాడిపించి మీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఈ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన నాయకుడు జీవన్ రెడ్డి నేను ఎందుకు 94 సంఘటన గుర్తు చేస్తున్నా అంటే మిత్రులారా 94 లో జరిగిన తప్పిదం పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు 2019 లో మల్ల 2018 లో మళ్ళీ తప్పిదం జరిగింది అందుకే మిత్రులారా 96 లో ఏ విధంగా అయితే మీరు 56,000 తోని మీరు చేసిన తప్పును సరిదిద్దుకొని పెద్దలు జీవన్ రెడ్డి గారిని శాసనసభకు పంపించినో మీరు నాకు మాట ఇవ్వాలి మాట కట్టుబడాలి మళ్ళీ పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ గడ్డ మీద నుంచి ఈ జగిత్యాల బిడ్డలు జగిత్యాల జీవన్ రెడ్డిని 50,000 పైచెలకు మెజారిటీ తోని మీరు శాసనసభకు పంపించండి ఈ ప్రాంత సమస్యలను ఒక కలం పోటుతోని పరిస్కరించేంత పెద్ద హోదాలో పెద్దలి జీవన్ రెడ్డి గారిని పెట్టే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా ఢిల్లీని రిక్వెస్ట్ చేసి వారికి అంత గౌరవప్రదమైన అవకాశాలు పార్టీ కల్పిస్తుంది ఇన్నేళ్ళల ఏ ఒక్క రోజు కూడా ఢిల్లీకి రాలే ఎప్పుడు కూడా గల్లీలోనే ఉన్నాడు మొట్టమొదటిసారి నేను ఆశ్చర్యపోయినా రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ కు వచ్చినప్పుడు జీవనన్న పక్కన నేను ఉన్నా వారిద్దరికి బాగా పరిచయం ఉందేమో మొదట్ నుంచి జీవనన్న కలుస్తాడేమో అని నేను రాహుల్ గాంధీ గారిని ఆపి వీరి బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్తే మీరు నన్ను ఎప్పుడు కలిసినట్లేరని రాహుల్ గాంధీ గారు అడిగారు సార్ నేను ఎప్పుడు ఢిల్లీకి రాలే సార్ నేను హైదరాబాద్ కు వచ్చినా రాత్రికి మళ్ళీ జగిత్యాలకే పోతా ఇక్కడ హైదరాబాద్ లో నేను పడుకొని కూడా పడుకొన్నాను అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఢిల్లీ కానీ జీవనన్నకు ఢిల్లీ అయినా గల్లీ అయినా కుటుంబమైనా మీరే వారికి మీ దగ్గర మీతో ఉండకపోతే వారికి ఏం తోసదన్న సంగతిని మీరు అర్థం చేసుకోండి మిత్రులారా అందుకే మిత్రులారా ఇయాల ఆలోచన చేయండి నేను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇయాల మొదటి శాసనసభలో పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నా పిసిసి అధ్యక్షుడిగా నిజాయితీగా నేను చెప్తున్నా పెద్దలు జీవన్ రెడ్డి గారి లాంటి నాయకులు శ్రీధర్ బాబు గారి లాంటి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఉన్న ఈ పార్టీకి అధ్యక్షుడు అయినందుకు వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి అధ్యక్షుడిగా మాట్లాడుతున్నంటే ఇది నాకు గర్వకారణం ఇది నాకు పార్టీ ఇచ్చిన గుర్తింపు గౌరవం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు మిత్రుడు శ్రీధర్ బాబు గారు మంత్రులుగా మీ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తే ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో గంగుల కమలాకర్ ఎర్రబల్లి దయాకర్ ఆలుగడ్డ సీను వీళ్ళ మంత్రులు వాళ్ళు మనుషుల అడవి పందుల ఊరు మీద పడి అడ్డంగా మేస్తున్న అడవి పందుల మీరు ఆలోచన చెయ్యండి ఆ ఎల్ల మంత్రులుగా పేద ప్రజల కోసం ఆర్నిసల్ ఆలోచన చేసి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో ఉండే చెరుకు కర్మాగారాలను నడిపించి ఈ ప్రాంతంలో ఉండే పసుపు రైతులను మిర్చి రైతులను అదేవిధంగా ఎర్రజొన్న రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను నడుచుకుంటూ వస్తుంటే ఉదయం నేను మొదలుపెట్టినప్పుడు నరసింగాపురం పోయినా అక్కడి రైతులు కలిసిన ఒక రైతు ఒక న్యాయవాది మోసంతో ఆత్మహత్య చేసుకొని ఇద్దరు చిన్న బిడ్డల్ని బాయిలేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంటే జలపతి రెడ్డిని పలకరిద్దామని పోయినా ఆ కుటుంబాన్ని పలకరించి ఆ పక్కకు వస్తున్న ఊరు రైతులు వచ్చింది సార్ జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్తో మాకేం సంబంధం లేదు మా గ్రామాలు అందులో లేవు మా ఓట్లు గ్రామ పంచాయతీ మా గ్రామాలు తీసుకెళ్లి అందులో కలిపి రిక్రియేషన్ జోన్ పెట్టిండ్రు మధ్యాహ్నానికి వస్తే ఇంకొక గ్రామం వాళ్ళు వచ్చిండ్రు
మాది ఇండస్ట్రియల్ జోన్ పెట్టిండి ఇయాల నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఎమ్మెల్యేను బుద్ధి జ్ఞానం గడ్డి తింటురా అన్నం తింటురా మీరు వాళ్ళ భూములు ఆల్రెడీ ప్రాజెక్టుల కోసం గుంచుకొని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లేకపోయినా జోన్ల పేరు మీద నిర్బంధించి అడ్డగోలుగా ఆదేశాలు ఇచ్చి ఇయాల వాళ్ళను వాళ్ళ భూముల విలువను వాళ్ళ జీవితాలతో చెలగాట మాడడం న్యాయమా అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేని నేను అడగదలుచుకున్నా అందుకే ఇయాల ఆ జోన్లన్నిటిని రద్దు చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 1/2024 నాడు వస్తుంది తప్పకుండా జోన్లను రద్దు చేసి ఆ గ్రామ ప్రజల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం అదే విధంగా నడుచుకుంటూ వస్తూ బట్టలు కుట్టుకునే టైలర్ నరసింహ గారిని కలిసిన ఏదైనా కార్పొరేషన్ నుంచి నీకు సబ్సిడీ వచ్చిందా లోన్ వచ్చిందా అంటే ఏమి ఇయ్యలేదు నాయన నాకు ఇద్దరు బిడ్డలు కొడుకు వాళ్ళు చదువుకున్నారు డిగ్రీలు వాళ్ళకు ఉద్యోగం రాలేదు నాకు వ్యాపారానికి పెట్టుబడి మద్దతు ఇయ్యలేదు నేనే బట్టలు కుట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్న 400 రూపాయలు వస్తున్నదని చెప్పిండు ఆ తర్వాత మా గౌడన్నలు వచ్చిండు ఆ తర్వాత మా మచ్చకారి సోదరులు వచ్చిండు ఆ తర్వాత మా రజక సోదరులు వచ్చిండు ఆ తర్వాత మా మంగళి సోదరులు వచ్చిండు ఇట్లా వస్తుంటే కుల వృత్తుల వాళ్ళు చేతి వృత్తుల వాళ్ళందరూ ఎవరు చూసినా వాళ్ళ బాధ వాళ్ళ దుఃఖం వాళ్ళ ఆవేదన ప్రభుత్వం చేతిలో గురైన మోసం వివరించి చెప్తున్నారు కుమ్మరి కమ్మరి వడ్రంగి చాకలి మంగళి వడ్డెర అదే విధంగా యాదన్న యాదవులు గౌడులు నేతన్నలు ఎవరిని చూసినా ఈరోజు పూర్తిగా విధ్వంసం అయిపోయింది మేము బతకలేని పరిస్థితులని వాళ్ళు చెప్తున్నారు రైతులను కలిస్తే రైతు రుణమాఫీ జరగలేదు అప్పు అంతకంతై తడిసి మోపడై నెత్తి మీద అప్పై చేతిలో చిప్పైంది ఆత్మహత్యలు తప్ప మాకు వేరే దారి లేదన్నారు ఇంకా ముందుకొస్తే తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరుల కుటుంబం జీవన్ అనే యువకుడు ఆనాడు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడని వాళ్ళ కుటుంబం వచ్చి కలిసింది అతను కూడా నివాళులు అర్పించడం రాష్ట్ర ప్రభుత్వం అతన్ని కూడా ఆదుకోలేదని చెప్పిండ్రు వర్తక సంఘం మిత్రులు కలిసిండ్రు ఎవరిని కలిసినా మైనారిటీ సోదరులు కలిసిండ్రు 12% రిజర్వేషన్ గురించి మాట్లాడిండ్రు మైనారిటీ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందడం లేదని చెప్పిండ్రు నేను అందుకే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని 9 ఏళ్లలో మీరు ప్రవేశపెట్టిన 10 బడ్జెట్లు 17,78,000 కోట్లు అదే విధంగా 5,00,000 కోట్లు అప్పు చేసిండ్రు 9 ఏళ్లలో చంద్రశేఖర్ రావు గారి చేతులకు 23,00,000 కోట్ల రూపాయలు వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఉండే వస్తుంటే గాంధీనగర్ మహిళలు కలిసిండ్రు మాకు డ్రైనేజీ వ్యవస్థ లేదు మా డ్రైనేజీ కట్టిట్టండి సార్ అని వాళ్ళు అడిగారు మరి 20,000 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి రావాల్సి ఉంటే 23,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి ఎవడు దోసుకున్నాడు ఎవడు తిన్నాడు ఎవడు బాగుపడ్డాడని నేను అడుగుతున్నా అంటే 23,00,000 కోట్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కల్వకుంట్ల తారకరామారావు తన్నీరు హరీష్ రావు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు లేకపోతే సంజయ్ రావు ఆ పక్కకు పోతే చెన్నమనేని రమేష్ రావు ఆ పక్కకు పోతే కుక్కట్పల్లి కృష్ణారావు మైనంపల్లి హనుమంతరావు వీళ్ళేనా పుక్కింది దివాకర్ రావు వీళ్ళ కోసమేనా 23,00,000 కోట్లు ప్రజలు పన్ను కట్టింది ఇక ఆమె గురించి వస్తా అయితే ఇయాల ఇక ఏం చెయ్యరు ఏమి ఇయ్యరు ఎంతమంది రావులు ఉన్నాక మనకేమీ రావు అన్న సంగతి ఇయాల తెలంగాణ సమాజం గుర్తించాలి